अमरन मళ్ళీ బయోపిక్ ట్రెండ్ కొనసాగుతోంది ఇప్పటికే చాలా సినిమాలు విడుదలై సత్తా చాటుతున్నాయి కొన్ని సినిమాలకు మాత్రం విడుదలకు ముందే అనేక తలనొప్పులు ఎదురవుతున్నాయి దానికి కారణాలు ఎలా ఉన్నా సినీ సర్కిల్లో మాత్రం వీటిపై భిన్నాభిప్రాయాలే ఉన్నాయి అయితే మిగతా వారి విషయం పక్కన పెడితే తాజాగా ఒక వీర జవాన్ స్టోరీ సైతం వివాదానికి దారి తీయడంతో షాక్ అవుతున్నారు ఈ ఆపరేషన్ ఏమను మొగత మూడాద ఇదా యా మొగం ఇండియన్ ఆర్మీయోడ మొగం అంగరకౌంట్ కాట్ తమిళ యంగ్ స్టార్ శివకార్తికేయన్ హీరోగా రాజ్ కుమార్ పెరియా స్వామి దర్శకత్వంలో కమల్ హాసన్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న చిత్రం అమరన్ ఈ సినిమా 2014 లో వీరమరణం పొందిన మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్నట్లు తమిళ మీడియా వర్గాలు వెల్లడిస్తున్నాయి మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత కథలోని ముఖ్య ఘట్టాలను తీసుకొని వాటికి కల్పిత కథ మరియు పాత్రలను జోడించి అమరన్ సినిమాను రూపొందిస్తున్నారు ఈ సినిమాలో కాశ్మీర్ ముస్లింలు మరియు ఇతర సున్నితమైన పాయింట్స్ ను టచ్ చేస్తూ కథ సాగుతున్నట్లు చిత్ర యూనిట్ సభ్యుల ద్వారా సమాచారం అందుతోంది ఇటీవలే ఈ సినిమా టీజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది పాకిస్తాన్ ఆ చైనాకు ఈస్ట్ మేం రోకింగ్ కశ్మీర్ ముస్లింలను తప్పగా చూపించారని విమర్శలు వచ్చాయి అమరన్ సినిమాలో ఇండియన్ ఆర్మీకి ముస్లింలు వ్యతిరేకం అన్నట్లుగా చూపించడంతో పాటు అక్కడి వేర్పాటు వాదానికి ముస్లింలే కారణం అన్నట్లుగా సినిమాలో చూపించబోతున్నారంటూ ముస్లింలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గతంలో వచ్చిన కొన్ని కమల్ హాసన్ సినిమాలు కూడా ఇలాంటి వివాదాలను ఎదుర్కొన్న విషయం తెలుస్తుంది ఆ సమయంలో కమల్ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు దీంతో ఇప్పుడు కమల్ కూడా అమరన్ విడుదల సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందో అనే చర్చ జరుగుతోంది ఇప్పటికే టీఎంజీకే సంఘం సభ్యులు ఆందోళన మొదలుపెట్టారు దర్శక నిర్మాత మరియు హీరోను అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు ముస్లింలను అవమానిస్తూ రూపొందించిన ఆ సినిమా విషయంలో ముందు ముందు ఎలాంటి విభేదాలు తలెత్తుతాయో చూడాలి కమల్ హాసన్ ఒకవైపు హీరోగా చేస్తూ వరుసగా సినిమాలు నిర్మిస్తున్నాడు ఆయన నిర్మాణంలో రూపొందుతున్న ఇతర సినిమాలు ఇబ్బంది లేదు కానీ అమరన్ సినిమా విషయంలో మాత్రం విడుదల సమయంలో జాతీయ స్థాయిలో ఆందోళనలు ఎదుర్కోవచ్చన్న వార్తలు వస్తున్నాయి ఎలాంటి వివాదం ఎదురవుతుందో తెలియదు కానీ వీర జవాన్ బయోపిక్ కు ఇలాంటి వివాదం ఎదురవటం విచారకరమంటూ సినీ ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు